అసలు టీఆర్ఎస్ పార్టీలో నేతలకు విలువే లేదు ముఖ్యమంత్రి అపాయింట్మెంటే దొరకదు ఇవ్వరు అనే అది కూడా ఒక ఆరోపణ ఉంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ అనేది అవసరం ఉన్న ఏ నేతకైనా దొరుకుతుంది మీరు చూస్తారు లేదు ఈ మధ్యకాలంలో మా అఖిలపక్షాలు విలువలేము మో అగ్లపక్షం పిలుస్తరి దళిత గవర్నమెంట్ స్కీమ్లో అందరి అభిప్రాయాలు తీసుకుంటుర్రీరు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఏ మంత్రి కానీ నాకు అపాయింట్మెంట్ దొరకలేదు అని మాటలేరా ఇవాళ పదవి పోయిన తర్వాత రాజేందర్ గారు మాట్లాడుతున్నారు ఇక బయట ఊహగానాలకు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా రాసేదానికి ఇష్టం లేని వాళ్ళు మాట్లాడేదానికి దానికి ఏమైనా లెక్క బయటికి వెళ్ళిన వాళ్ళ మాటలు పట్టించుకోవద్దంటారా పట్టించు ఇప్పుడు వాస్తవాలు ఉంటే పట్టించుకోవచ్చు ఆయనే ఉండే కదా రోజు వారే ఉండే ఇరవై సంవత్సరాలు వారు ఎంబడి వారు పక్కనే ఉంచుకున్నారు ఎమ్మెల్యేని చేసినారు మంత్రిని చేసినారు మరి ఆ రోజులు ఏంది ఇవాళ ఎందుకు వచ్చింది మరి ఏ రోజైతే మీకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆ రోజు మీరు మాడినరా అప్పుడు మాడితే వాల్యూ ఉండేది అంటే ఏంది ఇప్పుడు దుమ్మెతి పోసే ప్రయత్నం చేయడం బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేయడం టిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ప్రజల దృష్టిలో చులకం చేసే ప్రయత్నం చేయడం లేని విషయాలని ప్రచారం చేసేటువంటి భావన ఇవన్నీ నడవయి అప్పుడు మాడితే మీరు చెప్పినట్టు అప్పుడు మాడుంటే ఓకే నిజంగా పరిస్థితుంటే మీతో వాళ్ళు మాట మరి ఏమన్నా మాట ఎవరు